మీరు ఎట్లా చూస్తారు అమరవీరుల కుటుంబాలకు సంబంధించి, మరి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తుంది అనిపిస్తుందా ఈ రేవంత్ సర్కార్? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం. 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంని మనం చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి వారు ఎన్నికల హామీల్లో వారి మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేస్తా అని చెప్పిండ్రు. కానీ ఈరోజు వారికి 6 నెలల కాలం గడిచినా కూడా ఏ ఒక్క ఉద్యమకారిని గుర్తించింది కానీ వారికి న్యాయం చేసిన పక్షాన పోలేదు. వారు చేస్తారనే నమ్మకం అనేది ప్రజల్లో రోజు రోజుకు సన్నగిల్లుతుంది. రైట్, అంటే ఇప్పుడు అమరవీరుల స్థూపాన్ని కనుక రేవంత్ రెడ్డి దాక్తే మీరు పూర్తి స్థాయిలో అభిషేకం చేసే అవకాశాలు ఉంటాయి? తప్పకుండా, ప్రజలే దానికి తగినటువంటి గుణపాఠం చెప్పే విధంగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఉంది అమరవీరుల స్థూపం తాకడం. కానీ ఒక రైఫిల్ రెడ్డి, రైఫిల్ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదికి పోయినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వారే అమరవీరులను స్మరిస్తామని వస్తున్నారు. వారు ఎవరంటే దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి అమరవీరుల కోసం చేస్తామని చెప్తున్నారు. ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో